अंदर की शुभोदय प्रीवियो मन एम पोतन बाल्यम आरो पार्टी अंशन पोतन बाल्यम गुजरात जरिए कदा मन एडो पार्टी अंशम उड़त साय गुरी मन तेसकना सरना पेज नंबर 64 पेज नंबर 64 आरो तरगति विद्यार्थुलंदरू पेज नंबर 64 64 पेज नंबर तीयनम्मा ओके प्रति पाठ्यांशंलो मन की इक्कड चित्रालु इस्तारु कदा अलागे इक्कड कूडा मन की उड़त साय पाठ्यांशंलो ఒక చిత్రాన్ని ఇచ్చాడు ఈ చిత్రంలో అక్కడ ఎవరెవరు ఏం చేస్తున్నారు ఒక చోట అమ్మకి వాళ్ళ పాప ఏం చేస్తుంది కూరగాయలు కట్ చేయడంలో కాస్త సహాయం చేస్తుంది కదా ఒకరికొకరు సహాయం చేసుకుంటున్నారు అలాగే ఇక్కడ అన్న చెల్లెళ్ళు ఇద్దరు కూడా కలిసి ఒకరికొకరు సహాయం చేసుకుంటూ పని చేస్తున్నారు అలాగే ఇంకొక చోట ఏం జరుగుతుంది ఇంకో పిక్ లో ఇంకో పిక్చర్ లో ఏముంది की बालुडु रोड दाटिस्तुन्नाडु अलागे चित्रानिकि संबंधिंचिन क्वेश्चन आंसर्स इक्कड प्रश्न जवाबुलु इक्कड इव्वडं जरिगिंदि ई चित्रान्नि चूस्ते मीरु रायाल्सि वस्तुंदन्नमाट चेप्पडं एदि तेलुसु कदा मीकु अलागे इक्कड पाठ यॉक्क उद्देशं इक्कड उडत सायं एवरु रचिंचारु बोना बुद्धारेड्डी रचित एवरम्मा गोन बुद्धारेड्डी इकड़ रामायण अंदर की तेसे उ रामायण तेने वाले एवरू उ कदा रामायण जो सीतादेवी एवं तस्कोर रावणासुरुडु कदा एक्कड़ी तन राजधानी लंका नगरा लंका नगरा श्रीरामचंद्रुडु सीतनु तीसुकुरावालंटे एं चेयालि रावणासुरुडु तोटि युद्धं चेयालि कदा युद्धं चेयालि अंटे अक्कड लंका नगरानिकि वेळ्ळालि लंका नगरानिकि वेळ्ळालि अंटे एं चेयालि मध्यलो ओक पेद्द समुद्रानि दाटालि अन्नमाट रावणासुरुडु युद्धं चेयालि सीतादेवीनि तीसुकुरावालि अंटे अक्कड समुद्रानि दाटि लंककु वेळ्ळालि మరి సముద్రాన్ని దాటాలి అంటే వంతెన నిర్మాణం చేయాలి కదా అప్పుడు శ్రీరామచంద్రుడు వంతెన నిర్మాణంలో దిట్టైన ఎవరికి నలుడికి ఈ నిర్మాణ కార్యక్రమాన్ని అప్పగిస్తాడు అన్నమాట నువ్వు వంతెన నిర్మాణం చేయి అని చెప్పేసి ఆదేశిస్తాడు ఎవరికి ఆదేశిస్తాడు నలుడికి అయితే ఆ నలుడికి ఈ వానర బల్లూకాలు వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద గుట్టలు రాళ్ళు బండలు అవన్నీ కూడా తీసుకొచ్చి ఇస్తూ ఉంటే ఆ నలుడు అవి తీసుకుని వంతెన నిర్మాణం చేస్తూ ఉంటాడు ఇదంతా కూడా దూరంగా ఉన్న ఉడత చూస్తూ ఉంటుంది ఉడత చూస్తూ ఉడత మనసులో ఏమనుకుంటుంది ఇంతమంది ఇంత పెద్ద బలగాలన్నీ కూడా ఇంత బలమైన వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు వంతెన నిర్మాణానికి పనిచేస్తున్నారు ఇలా నేను కూడా కాస్త సహాయం చేస్తే ఆ సీతాదేవిని తీసుకురావడానికి అవకాశం ఉంటుంది వంతెన నిర్మాణం తొందరగా పూర్తవుతుంది కదా దానితోటి నేను కూడా సహాయం చేద్దాం అని చెప్పేసి ఉడతకు ఒక ఆలోచన వస్తుందన్నమాట అలా ఉడత ఎలాంటి సహాయం చేసిందో ఆ ఈ పాఠంలో మనం చూడవచ్చు అన్నమాట ఇది పాఠం యొక్క ఉద్దేశం ఈ పాఠం ద్విపద ప్రక్రియకు చెందింది ఇది ద్విపద ప్రక్రియ ద్విపద అంటే దీంట్లో రెండు పదాలు ఉంటాయి అన్నమాట ఇది పాడుకోవడానికి వీలుగా ఉంటుంది ఇది ఈ పాఠ్యాంశం పాడుకోవడానికి వీలుగా ఉంటుంది కవి పరిచయం గోనబుద్ధారెడ్డి 13వ శతాబ్దానికి చెందినవారు ఎన్నో శతాబ్దానికి చెందినవారు 13వ శతాబ్దానికి చెందినవారు ఈయన కాకతీయులకు సామంతరాజు కాకతీయులు అంటే ఎవరు తెలుసుకున్న మనకి రాణి రుద్రమదేవి గణపతి దేవుడు వీళ్ళకి సామంతరాజుగా ఉండేవారు అన్నమాట ఈయన వర్ధమానపురం అంటే ప్రస్తుతం వడ్డేమాన్ మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది దీన్ని రాజధానిగా చేసుకుని గోనబుద్ధారెడ్డి రాజ్యాన్ని పరిపాలించారు అలాగే తండ్రి పేరిట రంగనాథ రామాయణం రాయడం జరిగింది ఈయన
బుద్ధారెడ్డి తండ్రి పేరిట రంగనాథ రామాయణాన్ని రాయడం జరిగింది. ఇది యుద్ధకాండ వరకు రాశారు. ఎక్కడి వరకు రాశారు? యుద్ధకాండ వరకు రాశారు. ఆ తర్వాత మిగిలిన భాగాన్ని ఆయన కుమారులైన కాశీ కాచభూపతి విఠలనాథుడు పూర్తి చేశారన్నమాట. ఇది తెలుగులో తొలి రామాయణం. ఇది తెలుగులో తొలి రామాయణం. ఇది ఇందులో శైలి ఆయన రాసిన కథా విధానం అంతా కూడా చాలా చక్కగా సరళమైన భాషలో చాలా మధురంగా అందరికీ అర్థమయ్యే విధంగా ఉంటుంది. అర్థమైంది కదా? ఇదన్నమాట రంగనాథ రామాయణంలో యుద్ధకాండలో నుంచి ఈ ఉడత సాయి పాఠ్యాంశాన్ని తీసుకోవడం జరిగింది. అర్థమైందా? అలాగే ప్రవేశిక, ప్రవేశిక విషయంలోకి వస్తే కనుక పరస్పర సహకారాలు, పరస్పర సహాయ సహకారాలు సమాజంలో అందరికీ ఒకరికొకరు ప్రతి ఒక్కరికి ఎదుటివాళ్ళ అవసరం అనేది ఉంటుంది కదా. అది జంతువులకైనా మానవులకైనా ఉంటుంది. ఒకరి సహాయం లేకుండా ఎవరైనా ఉండగలవా? ఒక పల్లెటూరు ఉంది, ఏదైనా పెళ్లి జరగాలి. పెళ్లి జరగాలి అంటే అక్కడ అన్ని కులాల వారు కూడా, వృత్తి వాళ్ళు కూడా ఉండాలి కదా. చాకలి వారు, అలాగే మమ్మల్ని వారు, వీళ్ళందరూ కలిసి పనిచేస్తేనే ఆ పెళ్లి చక్కగా జరుగుతుంది కదా. అలాగే ఒక సమాజంలో అందరి ఒకరికొకరు ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉంటారు, ఒకరికొకరు సహాయం చేసుకుంటూ. అలా సహాయం చేసుకోవడంలో ముఖ్యంగా మానవుల్లో మూడు రకాలు ఉంటారన్నమాట. ఎంతమంది? మూడు రకాలు. మనం శతకసుత పాఠ్యాంశంలో చెప్పుకున్నాం గుర్తుందా? నీరము తప్తలోహమును నిలిచి అనామకమైన సించు. అందులో మనం పిండి మధ్యములు అదములు ఉత్తములు, అదములు మధ్యములు ఉత్తములు ఈ ముగ్గురు గురించి చెప్పుకున్నాం గుర్తుందా మీకు? అలాగా ఈ మానవుల్లో సహాయం చేయడానికి కూడా ముగ్గురు ఉంటారు. ఎవరు? అదములు మధ్యములు ఉత్తములు. అదములు అంటే ఎవరు? మాకు సహాయం కావాలి, మాకు సహాయం చేయండి, మేము కష్టంలో ఉన్నాము అని చెప్పినా కూడా వాళ్ళు సహాయం చేయడానికి నిరాకరిస్తారన్నమాట. వాళ్ళకి సహాయం చేసే అవకాశం ఉంటుంది, అయినా కూడా వాళ్ళు సహాయం చేయరు. మూర్ఖంగా ఆలోచిస్తారు, వీళ్ళకి నేను సహాయం చేసేది ఏంటి అని చెప్పేసి వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటారు తప్ప ఎదుటి వాళ్ళకి సహాయం చేయరు. అలాగే రెండు మధ్యములు. మధ్యములు అంటే మీరు అడిగితే సహాయం చేస్తారు, వారికి వారుగా వచ్చి సహాయం చేయరు. మేము ఇలా పలానా కష్టంలో ఉన్నాం, నాకు ఇది అవసరం, కాస్త సహాయం చేయండి, ఏదైనా అవసరానికి ఎవరైనా అడిగితే అడిగితే కనుక సహాయం చేస్తారన్నమాట. వారికి వారిగా మాత్రం సహాయం చేయరు. అటు మంచివారు కాదు, ఇటు చెడ్డవారు కాదు అన్నమాట. అడిగితే సహాయం చేస్తారు కాబట్టి వీళ్ళు మధ్యము. తర్వాత ఉత్తములు. ఉత్తములు ఉత్తములు అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. ఏంటి? వీళ్ళు అడగకుండానే వారికి వారుగా ఎదుటివాడి కష్టాన్ని అర్థం చేసుకుని సహాయం చేస్తారు. ఇలాంటి వారిని ఉత్తములు అంటారన్నమాట. మన కష్టాన్ని అర్థం చేసుకుని మనం అడగకుండానే మన కష్టాన్ని ఏంటో గ్రహించి వాళ్ళు ఎదుటివారి కష్టాన్ని గ్రహించి వారికి వారుగా వచ్చి తమ వంతు సహాయాన్ని అందిస్తారు. ఇలా ఉత్తముల లక్షణంలో చెందిందే ఈ పాఠ్యాంశంలో ఉన్న ఉడత అన్నమాట. ఇక్కడ ఉడత సహాయం చేసింది వంతెన నిర్మాణంలో. అలా అడగకుండానే ఎవరైనా వచ్చి అడిగారా ఆ మూగజీవాన్ని సహాయం చేయి అని చెప్పేసి? ఉడత ఎంత ఉంటుంది? చాలా చిన్న ప్రాణి కదా, తనకి ఎంత మంచి ఆలోచన వచ్చింది. అందుకే ఏదైనా పెద్దవాళ్ళకి చిన్నపిల్లలు సహాయం చేసినప్పుడు అంటూ ఉంటారు ఉడతా సాయం అని కదా. ఉడతా భక్తితోటి చిన్న పని చేసినా కూడా ఎంతో ఖ్యాతిని గడించింది అన్నమాట ఉడత. అలా ఈ పాఠ్యాంశంలో ఉన్న ఉడత గురించి మనం ఒకసారి తెలుసుకుందాం. సరేనా? పేజ్ నెంబర్ 66. నేను చదివేటప్పుడు జాగ్రత్తగా మీ చూపుడు వేలు పెట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, గమనిస్తూ ఉండండి. నలు చేతి కొసగనా నలుడవి పుచ్చి తలకుని కట్టనా తరియొక్క ఇడుతా
యమ్మను జయశుని దురనచ్చపు భక్తితో నటవార్ధి మునిగి వచ్చితానిసుకలో పడి గొరలాడి తడయక చనుదించి తన మేని ఇసుక పడి గట్ట పైరాల్చి మనదిలో మునిగి తేలి గట్టున కేగి తిరుగంగ పొరలి వాలిన భక్తితో వచ్చి విదిల్చే. చూడండి ఇక్కడ కొడుత ఏం చేసింది, ఇక్కడ నన్ను చేతి కొసగనా నరుడ వైపుచ్చి, అక్కడ అందరూ నరుడికి వంతెన నిర్మాణంలో దిట్ట అయిన నరుడికి దిట్ట అంటే ఏంటి, ప్రావీణ్యుడు అని అర్థం. ఇలాంటి నిర్మాణాల్లో నరుడు దిట్ట అన్నమాట. అలాంటి నలుడికి వంతెన నిర్మాణాన్ని వారధి నిర్మాణాన్ని అప్పగించారు. ఎవరు? ఆ శ్రీరామచంద్రుడు కదా. అలా నిర్మాణం మొదలు పెట్టగానే చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా నన్ను చేతి కొసగానా నలుడవి పుచ్చుకుని తలకుని కట్టనా తరి యొక్క ఇడుత, చుట్టూ ఉన్న వానర బల్లూకాలు వానరాలన్నీ కూడా నలు చేతి కొసగా నలు చేతికి అన్ని నలుడి చేతికి అన్ని ఇస్తూ ఉన్నవారన్నమాట. ఏంటి, రాళ్ళు, రప్పలు, పెద్ద పెద్ద గుట్టలు, పెద్ద పెద్ద బండలు, వాళ్ళు చాలా బలవంతులు కదా. అవన్నీ ఇస్తూ ఉన్నప్పుడు అవి తలకుని కట్ట అవి తీసుకుని ప్రయత్నిస్తున్నాడు అనమాట. ఎవరు? నలుడు. వంతెన నిర్మాణం చేయాలని చెప్పేసి యత్నిస్తూ ఉన్నాడు. కట్టన ఆ తరి ఆ సమయంలో, అలా వాళ్ళందరూ కూడా సాయం చేస్తున్న సమయంలో ఆ నలుడు అవి తీసుకుని వంతెన నిర్మాణం చేస్తున్న సమయంలో ఒక ఉడుత, అక్కడ ఉన్న దగ్గరలో ఉన్న ఒక ఉడుత గొప్పున సేతువు కొనసాగవలయు. ఏం చేసింది? సేతువు, సేతువు అంటే వంతెన, వంతెన వారధి అని కూడా అంటారు. గొప్పున సేతువు, గొప్పున అంటే శీఘ్రంగా అంటే తొందరగా, తొందరగా సేతువు అంటే వారధి. కొనసాగవలయు కొనసాగాలి, నిప్పలియులకు నిప్పలియులకు ఈ ప్లస్ బలియులకు అంటే అక్కడ ఉన్నవాళ్ళు ఎవరు? బలవంతులైన వానర సైన్యం అంతా కూడా అక్కడ పనిచేస్తూ ఉన్నారు కదా. ఆ బలవంతులైన వారికి తోడేసి, తోడేసి అంటే సహాయం అన్నమాట, తోడు అంటే సహాయం, సహాయం చేసి వానరులకు గావింతు సహాయం చేస్తాను, నిబ్బలీలకు తోడేసి గావింతు నడుచు. ఇక్కడ ఆ బలవంతులైన వానర సైన్యానికి అంతటికీ కూడా నేను సహాయం చేస్తాను నడుచు. శ్రీరాముని ఎడుగు పాద ఎడుగు దామరలు, ఆ శ్రీరామచంద్రుని అడుగు దామరలు అంటే పాద పద్మాలను మనమున చేర్చి, మనము అంటే మనస్సు చిత్తము, మనసులో అనుకుని చేర్చుకుని నిలుపుకుని ఆయన అడుగు దామరలను పాద పద్మాలను మనసులో నిలుపుకుని యమ్మను చేషు ఆ ప్రభు అయిన శ్రీరామచంద్రుడికి ఎదురుగా నెదురుగా నచ్చపు భక్తితో, నచ్చపు అంటే నిజమైన ఎలాంటి కలుషితం లేకుండా నిజమైన భక్తితో అంటే నటన లాంటిది ఏమీ లేకుండా నిజమైన భక్తితో నటవార్ధి మునికి, అక్కడ ఉన్న వార్ధి, వార్ధి అంటే వారధి సముద్రం, లగిందమ్మా చల్లనిది సముద్రం, ఈ సముద్రంలో మునికి వచ్చి వెంటనే అక్కడ తాను ఇసుకులో పడి కొరలాడి. మరి ఏం చేసింది? వెంటనే అక్కడ పాదపద్మ శ్రీరామచంద్రుని పాదపద్మాలను మనసులో ఉంచుకుని చక్కగా ఆయనకి మనస్ఫూర్తిగా నమస్కరించుకుని పని మొదలుపెట్టింది అనమాట. ఏం చేసింది? అక్కడే ఉన్న సముద్రంలో మునిగి మళ్ళీ తేలి బయటికి వచ్చి తడేక నచ్చపు భక్తితో నటవాకి మునిగి వచ్చి తాను ఇసుకలో పడి బొరలాడి. అప్పుడు మళ్ళీ వెంటనే తొందరగా వచ్చి ఇసుకలో పడి బొరలాడి, ఇటు ఇటు దొల్లిందనమాట. అప్పుడు ఏం జరుగుతుంది? తడి ఒంటికి ఇసుకలో బొరలాడితే ఏం జరుగుతుంది? ఒంటి నిండా ఇసుక అంటుకుంటుంది కదా. ఆ ఇసుకను తడేక చనుదించి, తడయక అంటే
ఆలస్యం చేయకుండా ఆలస్యం చేయకుండా చనుదెంచి వచ్చి తన మేని ఇసుగా మేను అంటే శరీరం అన్నమాట ఆ శరీరానికి పంటిన అంటే ఇసుకను వడికట్ట పై రాల్చే వేగంగా ఆ రాళ్ళపై రాల్చింది అన్నమాట వేగంగా ఎందుకు రాల్చింది అంటే మళ్ళీ ఆరిపోయింది అనుకో శరీరం అంతా ఆరిపోతే మళ్ళీ ఇసుకంతా కూడా జారిపోతుంది కదా అందుకని చెప్పేసి తొందరగా ఆ పని చేస్తూ ఉన్నది అన్నమాట రాల్చి మనదిలో మునిగి మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఆ సముద్రంలో ఆ నీళ్ళలో మునిగి తేలి గట్టనకేగి తిరుగంగ కొల్లి మళ్ళీ తేలి మళ్ళీ బయటికి వచ్చి మళ్ళీ ఒడ్డుకు వచ్చి ఒడ్డులో ఉన్న ఇసుకనంతని కూడా తన మేనికి ఒంటికి అంటించుకుని వల్లి వాలిన భక్తితో వచ్చి వాలిన భక్తితో అంటే ఉప్పొంగినటువంటి భక్తి ఆవిడకి ఎవరి మీద ఎంత ప్రేమ ఉంది ఆ శ్రీరామచంద్రుని మీద ఎర్రలేని భక్తితోటి ఆ పని అంతా కూడా చేస్తూ ఆ ఇసుకను చక్కగా ఆ రాళ్ళపై రాలుస్తూ ఉన్నదన్నమాట నేను కూడా ఈ పని చేస్తే చక్కగా ఈ పని పూర్తయిపోతుంది శ్రీరామచంద్రుడు వెళ్ళి ఆ రావణాసురుడితోటి యుద్ధం చేసి ఆ సీతాదేవిని చక్కగా రాజ్యానికి తీసుకొచ్చేస్తాడు అని చెప్పేసి మనసులో తలుచుకుని చాలా భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉన్నదన్నమాట నలు చేతి కొసగన నలుడమి పుచ్చు తలకొని కట్టన తరి యొక్క విడుదా బొబ్బున సేతువు కొనసాగవలయు నిప్పలీలకు తోడేసి గావింతునుచు శ్రీరాముని అడుగు పాద పద్మములు మనమును చేర్చి ఎమ్మను చేసినెదురుగా నచ్చుకు భక్తితో నటవార్ధమునికి తానిసుకులో పడి బల్లాడి తడయక చనదించి తన మేని ఇసుక వడిగట్ట పైరాల్చే వనదిలో మునిగి తేలి గట్టునకేగి తిరుగంగ పొరలి వాలిన భక్తితో వచ్చి మిగిల్చే ఉప్పొంగినటువంటి ప్రేమతోటి ఆ ఇసుకనంతటిని కూడా రాలుస్తూ ఉన్నదన్నమాట అలాగే నిబ్బిదముగా నుండ నిమికలాదిపుడు నిబ్బిదము నుండ నిలుకులాదిపుడు దవ్వుల వడగాంచి తమ్మును చూచి పొందుగ లక్ష్మణ పొల్లదే చూడు ముందరనొక తరుముష కంబెలమే ఇలా ఈ విధంగా ఉండగా ఆ వినకులాదిపుడు అంటే ఆ ఇనవంశానికి అంటే సూర్యవంశానికి అదుపుడైన శ్రీరామచంద్రుడు దవ్వుల వడగాంచి దవ్వు అంటే దూరము దవ్వు ప్రకృతి వికృతులు అన్నమాట దూరము అంటే దవ్వు వికృతి బొడగాంచి దూరం నుంచి ఇదంతా కూడా ఉడత చేస్తున్నదంతా కూడా చూస్తూ ఉన్నాడు అన్నమాట ఆయన అయితే బొడగాంచి చూసి తమ్ముని చూచి తమ్ముడెవరు శ్రీరామచంద్రుడికి తమ్ముడెవరు లక్ష్మణుడు కదా ఆ లక్ష్మణుని చూచి ఎదురుగా ముందర అంటే ఎదురుగా ఒక తరుమూషకం బెలమి ఇక్కడ ఒక తరుమూషకం తరుమూషకం అంటే తరువు అంటే చెట్టు ఆ చెట్ల మీద తిరుగుతూ ఉంటుంది కదా ఉడతను ఎప్పుడైనా గమనించారా మీరు ఎప్పుడు కూడా చెట్ల మీద తిరుగుతూ ఉంటుంది తరువు అంటే చెట్టు మూషికం తరుమూషికం అంటే ఉడత అని అర్థం అనమాట ఉడత ఉడత చేస్తున్నదంతా కూడా చూస్తున్నావా ఏం చేస్తున్నదో అని చెప్పేసి ఆయనకి ఇదంతా కూడా లక్ష్మణ్కి చూపిస్తూ ఉన్నాడు అనమాట అలా ఆ ఉడతని ఏ విధంగా పొగిడాడు ఆ శ్రీరామచంద్రుడు అనేది మనం రెండో భాగంలో నెక్స్ట్ సెషన్లో తెలుసుకుందాం ఒక్కసారి మళ్ళీ నేను నాతో పాటు మీరు కూడా కలిసి చదవండి నలు చేతి కొసగ నలుడవి పూచి తలకొని కట్టన తరి యొక్క గొప్పున సేతువు కొనసాగవలయు నిప్పలేయులికి తోడేసి గావింతుననుచు శ్రీరాముని ఎడుగుదా మరలు మనమున చేర్చి యమ్మను చేసునెదురు నచ్చకు భక్తితో నటవార్ది మునిగి వచ్చి తానిసుకలో పడి బొరలాడి తడలిక చనుదించి తన మేని ఇసుక వడిగట్ట పైరాల్చి వనదిలో మునిగి తేని గట్టున గేగి తిరుగంగ
ఓకేనా okay, nah?